बीजेपी जातीय अध्यक्षुडु अमित षा पार्लमेंट लो एंट्री इव्वनुन्नारु। गुजरात लो एम्मेल्येगा उन्न अमित षा राज्यसभकु पोटी चेस्तुन्नारु। केंद्र मंत्री स्मृति ईरानी कूडा इंकोसारी राज्यसभकु वेल्तुन्नारु। निन्न समावेशमैन बीजेपी पार्लमेंटरी बोर्ड ई निर्णयालु तीसुकुंदि। పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు। సొంత రాష్ట్రం గుజరాత్ నుంచే పెద్దల సభకు వెళ్ళనున్నారు అమిత్ షా। ఆగస్టు 8 నాడు గుజరాత్లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది। నిన్న సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు 2 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది। ఒక స్థానం నుంచి అమిత్ షా బరిలో దిగుతున్నారు। ప్రస్తుతం అమిత్ షా గుజరాత్లోని నారన్పుర అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు। ఇంకో స్థానం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేయనున్నారు। స్మృతి ఇప్పుడు కూడా గుజరాత్ నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా వచ్చే నెలలో ఆమె టర్మ్ ముగియనుంది। దీంతోని ఇంకోసారి స్మృతిని రాజ్యసభకు పంపాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు। ఈ బోర్డు ఇస్ నిర్ణయం పర్ పహుంచా హై కి జహాన్ తక్ గుజరాత్ కే రాజ్యసభ కి సీట్ హై హమారే రాష్ట్రీయ అధ్యక్ష శ్రీ అమిత్ భాయ్ షాహ్ జీ హమారే టెక్స్టైల్ మినిస్టర్ ఆర్ ఐఎన్బి మినిస్టర్ స్మృతి జుబిన్ ఇరానీ జీ ఉన్కా నామ్ गुजरात से इन दो सीटों पर चयन किया गया है। గుజరాత్ నుంచి 3 రాజ్యసభ స్థానానికి కూడా పోటీ పెట్టాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది। ఆ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పోటీ చేస్తున్నారు। నిన్ననే ఆయన నామినేషన్ కూడా వేశారు। అహ్మద్ పటేల్ ఇంకోసారి పెద్దల సభకు రాకుండా ఆపేలా పోటీకి దింపాలనుకుంటోంది బీజేపీ। అయితే అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయలేదు బీజేపీ। గుజరాత్ పార్టీ నాయకత్వం అభ్యర్థి ఎంపిక మీద చర్చిస్తోందని చెప్పారు నడ్డా। उस पर विचार चल रहा है, वहां के स्थानीय लोग तय करेंगे, लेकिन दो सीटों के बारे में संसदीय बोर्ड ने मोहर लगाई है। ఇక కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే మరణంతోని మధ్యప్రదేశ్ లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అభ్యర్థిని కూడా ప్రకటించింది బీజేపీ। పార్టీ గిరిజన నాయకురాలు సంపతియా ఉయికేను ఉప ఎన్నికల్లో పోటీకి దించనుంది।